మీ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారికి ప్రమాదం తప్పించారా? మాజీ చేస్తారా? మాజీ గౌరవ అధ్యక్షురాలు మీ మిత్రుడి భార్య కాబట్టి మీరు రాజశేఖర గారి మాట్లాడారా? క్షమ సమాచారం తీసుకున్నాను. నేను కాంట్రాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశా, దొరకలేదు. బహుశా షాప్లో ఉంటారు. ఆ విషయం ఓకే, సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఆ సబ్జెక్ట్ కూడా ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు భార్య, నేను ఆ చిరతనం నుంచి ఎన్నో కార్లు వాడతాను. కొన్ని లక్షల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేశాను. ఈ టైర్లో పూర్వం మనకి టైర్లో చూపు ఉండేది పంచర్ చేయడానికి, ఇప్పుడు కొత్తగా కొత్తగా మరీ కొత్తగా ఒక 15 ఏళ్ళుగా ట్యూబ్లెస్ టైర్స్ వచ్చేసినాయి భారతదేశంలో. కార్లు అన్నింటికి కూడా అంటే పెద్ద కారు, ఆ కారు వెల్ఫేర్ అని టొయోటా వాళ్ళ కొత్తగా వచ్చింది. టోటలీ కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ సిబియుగా ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ డెలివరీ అవుతుంది తప్ప ఏమీ కూడా ఇక్కడ భారతదేశంలో దాన్ని టచ్ చేయరు. 3500 కిలోమీటర్లే ఆ వెహికల్ తిరిగింది. సో ఎవరైనా నెట్లో చూసుకోవచ్చు టైర్ బస్ట్ ఎందుకు అవుతుంది, ఎప్పుడు అవుతుంది అంటే, ఆ టైర్ ఆల్రెడీ జీవితకాలం ఈ పెద్ద పెద్ద కారుతో 30 ఏళ్ళ కన్నా రాదు. ఆ సమయం దగ్గర పడినప్పుడు ఎండాకాలంలో ఎక్కువసేపు ఎండలో ఆడుకున్నా రన్నింగ్లో ఉన్నా కూడా బాగా ఎండలో ఉన్నప్పుడు కూడా అలపగా జలముచ్చు టైర్ పోస్ట్ అది కూడా ఇలాంటి ట్యూబ్లెస్ టైర్ కాదు, ట్యూబ్లు ఉన్న టైర్. జరిగినప్పటికీ కూడా ఒక టైర్ బోస్ట్ అవ్వచ్చు కానీ ఒకేసారి రెండు టైర్లు బదలైపోవటం అనేది ఆల్మోస్ట్ అసంభవం. ఇది ఎప్పుడు జరగాల, ఒకేసారి ఇలా అరగని టైరు ట్యూబ్లెస్ టైరు ఇలా జరగటం అసంభవం. డెఫినెట్గా ఇది పరిశీలించవలసిన విషయం. కోర్స్ నాకైతే సాక్షిదాపంలో చూశా బాబు, ఒకసారి చూడమ్మా పూర్తిగా, నేను 3 సార్లు చూశాను, నాకేం కనపడ రోజు ఆ యాక్సిడెంట్ వివరాలు ఉన్నాయో నాకైతే కనపడ. ఓ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రస్ఫుటంగానే వచ్చింది, నాకెందుకనో మమసఖ్యంగా లేదు. ఆ ఒకేసారి 2 టైర్లు ఆ టొయోటా వెల్ఫేర్ కి జరగటం అంటే అసలు నమ్మసఖ్యంగా లేదు. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద తగు విచారణ జరిపించాలని, ఒకవేళ ఇందులో కూడా ఆ దుష్ట చతుస్థాయి ఆర్ ఇంకెవరైనా ఏమన్నా కుట్ర ఉందా అన్న దిశగా ఇప్పుడు నారాసుడు తెలుస్తున్నారు కదా, ఆ టైంలో ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి తల్లి గారికి సంబంధించింది అంత ఈజీగా వదలకూడదు. ఉద్యోగ హిస్టరీ, నేను ఎంతో మంది ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా మంది మార్నింగ్ ఒక 1 అవర్ అదే రీసెర్చ్ లో ఉన్నాం. ఎందుకంటే ఆ వార్త చూసిన వెంటనే కలెక్ట్ చేయండి, ఒకేసారి 2 ట్యూబ్లు బదలైపోవటం అన్నది అసంభవం, దాదాపు అసంభవం కాదు అసంభవం. సో ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇమీడియట్ గా తక్షణం విచారణ చేసి ఎలా జరిగింది అని మ్యానుఫ్యాక్చరర్ కూడా మాట్లాడు. అసలు ఇలాంటిది సంభవం ఉంటుందా అని అంటే మళ్ళీ కర్నూలులో అయిందని చెప్పి అనంతపూర్ లో బకీర్ అధికారి స్టేట్మెంట్ ఇచ్చినట్టు కర్నూలు ఎస్పీ గారు స్టేట్మెంట్ కాకుండా ఆ మ్యానుఫ్యాక్చరర్ తోటి మాట్లాడు. ఆ కంపెనీ ఒరిజినల్ ఎక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ అయిందో వాళ్ళతో కూడా మాట్లాడు. ఎందుకంటే ఎండాకాలం కాదు, ఆగస్టు మాసం, ఒక పక్క వర్షాలు, అతి తక్కువ స్పీడ్లో వెళ్తాను, ఏ రకంగా ఒకేసారి 2 వదిలేకపోవటం అనేది
సమూహం, ఆ కారు మ్యానుఫ్యాక్చర్ కూడా చాలా ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఏదో కుట్టుంది, అది మీ కుటుంబంలోనే ఇలా జరగటం, గతంలో చిన్నాన్ని కోల్పోయారు, ఇప్పుడు విజయమ్మ గారి మీద ఇలా గారు చాలా బాధ అనిపించింది. మీరు చాలా సీరియస్ గా దీన్ని ఎంక్వైరీ చేయాలని ప్రజలకు ఈ కుట్ర వెనుక ఎవరన్నా